హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు నువ్వుల ఉండలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఇవి తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఒక కప్పు నువ్వులు ఒక కప్పు బెల్లం నువ్వులు ఎంత క్వాంటిటీ తీసుకుంటామో బెల్లం కూడా అంతే క్వాంటిటీతో తీసుకోవాలి ముందుగా వీటిని తయారు చేసుకోవడానికి స్టవ్ ఒలిగించి బాండ్లీ పెట్టుకొని అందులోనికి నువ్వులను వేసుకొని సన్నని మంట మీద వీటిని బాగా వేయించుకోవాలి ప్రతిరోజు మనం నువ్వులను కనుక తీసుకున్నట్టయితే మన బాడీలో ఉండేటువంటి చాలా రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలకి చెక్ పెట్టవచ్చు డైరెక్ట్గా నువ్వులు తీసుకోలేనటువంటి వారు ఈ విధంగా నువ్వుల లడ్డు ప్రిపేర్ చేసుకొని తిన్నట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా నువ్వులు దోరగా వేయించుకున్న తర్వాత వీటిని తీసి పక్కన ఉంచుకోవాలి తర్వాత అదే బాండ్లీలోనికి ఒక కప్పు బెల్లం తీసుకొని దానిలోనికి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని బెల్లం మొత్తం కరిగి తీగపాకం వచ్చే వరకు దీనిని బాగా కలుపుతూ ఉండాలి నువ్వులలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది కాబట్టి నువ్వులను తినడం వల్ల చాలా ఆరోగ్య సమస్యల నుంచి మనం తప్పించుకోవచ్చు వీడియోలో చూపిస్తున్న విధంగా పాకం రెడీ అయ్యే వరకు బాగా కలుపుతూ ఉండాలి ఇది పాకం వచ్చిందా లేదా అని తెలుసుకోవాలి అనుకుంటే ఒక చిన్న కప్పులోనికి కొద్దిగా వాటర్ని తీసుకొని తయారవుతున్నటువంటి ఈ పాకాన్ని ఈ విధంగా వేసి చూసినట్టయితే ఈ విధంగా తీగ తీగలాగా వచ్చింది అంటే పాకం తయారవుతున్నట్టు లేదు ఇంకా కొంచెం కావాలి అనుకున్న వాళ్ళు సన్నని మంట మీద దాన్ని బాగా కలుపుతూ ఉండాలి ఈ విధంగా సిద్ధమైనటువంటి టీకపాకంలోనికి ముందుగా వేయించి పక్కన ఉంచుకున్నటువంటి ఈ నువ్వులను తీసుకొని పాకంలోనికి కొద్ది కొద్దిగా వేస్తూ బాగా కలుపుకోవాలి ఈ నువ్వుల వండలను పిల్లలకి పెట్టినట్టయితే వారికి కూడా కావలసినటువంటి కాల్షియం బాగా అందుతుంది ప్రతి ఒక్కరూ ఈ నువ్వుల వండలను తినడం ద్వారా తలనొప్పితో బాధపడే వారికి కూడా దీని నుండి రిలీఫ్ కలుగుతుంది ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా నువ్వులు మరియు బెల్లం పాకం బాగా కలిసిన తర్వాత వీటిని ఒక ప్లేట్ తీసుకొని దానికి కొద్దిగా నెయ్యి రాసుకొని తయారైనటువంటి ఈ నువ్వుల పాకాన్ని ఈ ప్లేట్లోనికి వేసుకోవాలి ఈ విధంగా నెయ్యి రాసుకోవడం వల్ల ప్లేట్కి అంటుకోకుండా ఉంటుంది ఇది పాకం మరీ వేడిగా కాకుండా మరీ చల్లగా కాకుండా మీడియంగా ఉన్నప్పుడు నువ్వులను లడ్డులాగా కట్టుకోవాలి ఈ విధంగా తయారైనటువంటి నువ్వుల లడ్డుని ఒక సర్వింగ్ ప్లేస్లోకి తీసుకున్నట్టయితే ఎంతో టేస్టీ అండ్ ఎంతో హెల్దీ అయినటువంటి నువ్వుల ఉండలు తయారైపోతాయి ఫ్రెండ్స్ ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి